నమస్తే సార్. నమస్కారం. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన. తీరాలకు తీసుకువెళ్ళడానికి అహరహం కృషి చేసినటువంటి 50 మంది జన సైనికులందరికీ బదులు మీరే చెప్పేచ్చుగా మీరే డిఫెక్ట్ చీఫ్ మినిస్టర్ మీరు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇద్దరు చేసేటువంటి ప్రకటనలతోనే సరిపోతుంది కదా. కాంగ్రెస్ నుంచి జనసేనలోకి చేరటానికి కారణం ఖచ్చితంగా జనసేన పార్టీ ఆశయాలు కానీ ఆ నాయకుడి యొక్క భావజాలం కానీ వాటి పట్ల మేము ఆకర్షితులమై ఆ పార్టీలో జాయిన్ అవ్వడానికి మేమే సంసిద్ధత వెలిబుచ్చాం. ఇప్పుడు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం జరిగింది, ఎలా ఉంది సార్? ఈ దగ్గర దగ్గర 8 నెలలు అవుతుంది, ఈ 8 నెలల్లో వైసీపీ పాలన ఎలా ఉంది? బాగా పెద్ద ఎత్తున ప్రచారంతో నవరత్నాలని ప్రకటించడం, వాటి ఆచరణలోకి వచ్చేటప్పటికి అమల్లోకి వచ్చేటప్పటికి నియోజకవర్గాల్లో కూడా జనసేన నాయకులు డబ్బులు పంచిపెట్టారు అనేది ఒక వాదన. మనం చేసేటువంటి ఈ దొడ్డిదారి రాజకీయాలకి తావుండదు అనేటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా ఓడించాలనేటువంటి ప్రయత్నం. పార్టీలు కూడా ఆయన ఓడించడానికి ఎన్నో రకాల ప్లానింగ్ జరిగాయి, అంతేకాకుండా 100 కోట్ల వరకు. ఎక్కడైనా సరే ఎన్నికలు అయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా పర్యటన చేస్తున్నారంటే అధికార పార్టీ గజగజలాడిపోయేటువంటి పరిస్థితి. ఏదైనా సమస్య మీద ఆయన ఎలుగెత్తి చాటేటప్పటికీ సార్, ఇప్పుడు జనసేనలో ఉన్న కొంతమంది ముఖ్యమైన నాయకులు పార్టీని వదిలి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. నిజానికి పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు లేదా పార్టీ లోపలికి వచ్చేటువంటి వారు వారి వారి వ్యక్తిగతమైనటువంటి ఎజెండా ఉంటుంది. రాజవాక, భీమవరం ఈ 2 చోట్ల కనీసం 1 చోటైనా గెలుస్తారు అని చెప్పేసి ఎంతోమంది నమ్మకంగా పెట్టుకున్నారు. ఆయన స్పష్టంగా చెప్పారు, ఓడిపోయాననేటువంటి మాట నన్ను ఒక అరగంట బాధించిందేమో కానీ ఆ తర్వాత నేను మళ్ళీ తిరిగి ఏ రకంగా ఈ పార్టీని నిలబెట్టాలి, ఏ రకంగా ప్రజలకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేశారనేటువంటి. జనసేనలో ఉన్న నాయకుల మీద ఒక చిన్న రూమర్ ఉంది సార్, అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వచ్చేనాటికే అద్భుతమైనటువంటి సెలబ్రిటీ. అవును సార్. అసలు అంత పెద్ద ఫాలోయింగ్ ఉన్నటువంటి నటుడు ఇవాళ ఉన్నటువంటి సమకాలీన సినిమాల్లో లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV24 స్టూడియో.